రైతులందరికీ నమస్కారము. వెల్కమ్ టు రైతు సమాచార వేదిక. ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. సో మనం ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే, మనకు దాదాపు ఇప్పుడు మిరప తోటలు ఏంటంటే 40 నుంచి 50 60 రోజుల దశలో చాలా తోటలు అయితే ఉన్నాయి. సో మనకు ఈ దశలో ఏంటంటే, మనకు ఈ దోమ ఉధృతి, అదేవిధంగా తామర పురుగు ఉధృతి, అదేవిధంగా నల్లి ఉధృతి అధికంగా ఉంటుంది. తద్వారా ఏంటంటే మనకు పైముడత సమస్య, కింది ముడత సమస్య, అదేవిధంగా మనకు వైరస్ మాదిరి అంటే బొబ్బెర వైరస్, జమిని వైరస్ అని అంటాము, గజ్జి ముడత. సో ఆ విధంగా మనకు ఈ వైరస్ ముడత కూడా ఎక్కువగా రావడం జరుగుతుంది. సో వీటికి గల కారణం ఏంటిది, వీటికి ఎటువంటి కాంబినేషన్ మందులు ఎంచుకోవాలి అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఓన్లీ పైముడత, కింది ముడత ఉంటే ఎటువంటి కాంబినేషన్ స్ప్రే చేయాలి, అదేవిధంగా ఈ ముడత సమస్యతో పాటు మనకు నల్లి అటాక్ కూడా ఉంటే మనం ఎటువంటి కాంబినేషన్ ఎంచుకోవాలి అనేది మనం పూర్తిగా మాట్లాడుకుందాము. సో ఎప్పుడైనా సరే మనం బెస్ట్ కాంబినేషన్ ఇస్తే మనకు రిజల్ట్ అయితే 100కి 100% ఉంటుందండి. చాలామంది రైతులు ఏంటంటే కాంబినేషన్ అనేది కరెక్ట్గా ఎంచుకోవట్లేదు. అంటే దోమ మందు స్ప్రే చేస్తే నల్లి మందు స్ప్రే చేయట్లేదు, నల్లి మందు అంటే నల్లి అటాక్ ఉన్నప్పుడు దోమ మందు స్ప్రే చేస్తున్నారు, దోమ అటాక్ ఉన్నప్పుడు నల్లి మందు స్ప్రే చేస్తున్నారు. సో ఏ ప్రాబ్లం ఏ విధంగా వస్తుంది అనేది కూడా మాట్లాడుకుందాము. సో పూర్తి సమాచారం అయితే ఇస్తాను, తప్పకుండా వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా చివరి వరకు అయితే వీడియో చూడండి. మీకు అప్పుడే ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఫుల్ఫిల్గా అర్థమవుతుంది కాబట్టి తప్పకుండా ఎండ్ వరకు చూడండి. సో మొదట వచ్చేసి మనకు తెల్లదోమ, పచ్చదోమ, తామర పురుగు, నల్లి. సో వీటి వలనే మనకు ముడత సమస్య అయితే రావడం జరుగుతుంది. సో మనకు ప్రధానంగా వచ్చేసి తెల్లదోమ, సో వైట్ ఫ్లై వల్ల మనకు పైముడత సమస్య, మనకు గజ్జి ముడత సమస్య రావడానికి కారణం ఏంటంటే బొబ్బెర వైరస్ రావడానికి కారణం అంటే మనకు తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక. సో వీటి వల్ల మనకు ఈ వైరస్ సమస్య అయితే రావడం జరుగుతుంది. మనకు పైముడత సమస్య వచ్చేసి తామర పురుగుల వల్ల రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకు నల్లి వలన వచ్చేసి మనకు వెనక ముడత, కింది ముడత అని అంటాము. సో కింది ముడత సమస్య అయితే రావడం జరుగుతుంది. సో మనకు ఈ దోమకి అంటే ఓన్లీ పైముడత, కింది ముడత ఉంటే ఎటువంటి మందు స్ప్రేయాలి, ఈ పైముడత కింది ముడతతో పాటు కూడా నల్లి ఉంటే మనం ఎటువంటి మందు స్ప్రేయాలి అనేది క్లుప్తంగా మాట్లాడుకుందాం. సో మొదట వచ్చేసి ఫస్ట్ ఏంటంటే మనకు ఎస్ఎల్ఆర్ 5 to 5 మనకు పైరిఫ్లెక్షన్ ఉంటుంది, అదేవిధంగా డైఫెన్సిన్ అని ఉంటుంది. సో తెల్లదోమ, పచ్చదోమ, తామర పురుగు వీటి మీద చాలా ఎక్స్ట్రాగా పనిచేస్తుంది. పైముడత కానివ్వండి, కింది ముడత కంట్రోల్ చేయడానికి చాలా అంటే చాలా ఎక్స్ట్రాగా పనిచేస్తుంది. మనకు పైరిఫ్లెక్షన్ అనే టెక్నికల్ తెల్లదోమ యొక్క లైఫ్ సైకిల్ని పూర్తిగా నాశనం చేయడానికి చాలా ఎక్స్ట్రాగా పనిచేస్తుంది. తెల్లదోమ యొక్క గుడ్ల నుండి అది పొది ఎదిగే దశ వరకు వాటి యొక్క పూర్తి లైఫ్ సైకిల్ని ఈ పైరిఫ్లెక్షన్ అనే టెక్నికల్ చాలా ఎక్స్ట్రాగా నివారిస్తుంది కాబట్టి మనకు చాలా బాగా హెల్ప్ అవుతుంది ఎస్ఎల్ఆర్ 5 to 5 అనేది. సో వీటితో పాటు మనకు నల్లి సమస్య కూడా ఉన్నట్లయితే తప్పకుండా మీరు ఎస్ఎల్ఆర్ 5 to 5 కాంబినేషన్ వచ్చేసి నిచ్చినో వాళ్ళది అక్యూ అయితే స్ప్రే చేయండి. పెన్ పైరాక్సిమేట్ అనే టెక్నికల్ కలిగి ఉంటుంది, అది నల్లికి చాలా ఎఫెక్ట్గా పనిచేస్తుంది కాబట్టి మనకు పైముడత, కింది ముడతతో పాటు మనకు వైరస్ మాదిరి ముడుతున్నా కానీ కంట్రోల్ అవుతుంది కాబట్టి ఈ కాంబినేషన్లో అయితే స్ప్రే చేసుకోండి. లేదు నల్లి సమస్య అయితే లేదు, ఈ దోమ తామర పురుగు సమస్య ఉంది, పైముడత, కింది ముడత సమస్య ఉంది, సో దానికి మీరు ఎస్ఎల్ఆర్ 5 to 5 కాంబినేషన్లో వచ్చేసి న్యూట్రియన్స్ అయితే ఇవ్వండి. అగ్రిప్రో కానివ్వండి, అగ్రోపెన్ మ్యాక్స్ కానివ్వండి. అదేవిధంగా మనకు మార్కెట్లో మనకు లిక్విడ్ కాల్షియము, అదేవిధంగా కార్బన్ కూడా కలిగి ఉంటాయి. సో ఆ విధంగా న్యూట్రియన్స్ ఏదో ఒకటి ఇవ్వండి, ద్వితీయ పోషకాలు కానివ్వండి, ప్రథమ పోషకాలు కానివ్వండి. సో ఆ విధంగా మీరు ఎస్ఎల్ఆర్ 5 to 5 కాంబినేషన్ వచ్చేసి న్యూట్రియన్స్ ఇవ్వచ్చు నల్లి లేకుంటే. సో ఈ విధంగా స్ప్రే చేయండి. నెక్స్ట్ రెండవది వచ్చేసి ఏంటంటే పోలీస్ అండి, మనకు గరుడ కెమికల్ వాళ్ళది పోలీస్ ఉంటుంది, చాలా ఎక్సలెంట్ ప్రొడక్ట్ అండి. సో ఇందులో వచ్చేసి మనకు ఇమిడాక్లోరోఫిన్ కలిగి ఉంటుంది, అదేవిధంగా మనకు పిప్రోనిల్ కలిగి ఉంటుంది, 40%, 40%. సో మనకు దోమ మీద చాలా ఎఫెక్ట్గా పనిచేస్తుంది, తామర పురుగు మీద పనిచేస్తుంది. సో దీనికి కాంబినేషన్గా నల్లికి యాడ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మేడిన్ స్ప్రే చేయండి. సో పోలీస్కి మనకు కాంబినేషన్గా వచ్చేసి మేడిన్ మనకు హెక్సిథైజెక్స్ 5.45% కలిగి ఉంటుంది, నల్లి మీద చాలా ఎఫెక్ట్గా పనిచేస్తుంది కాబట్టి ఈ పోలీస్కి కాంబినేషన్ వచ్చేసి మేడిన్. ఈ రెండు కాంబినేషన్లో స్ప్రే చేసుకుంటే మనకు పైముడత, కింది ముడతతో పాటు వైరస్ సమస్య కూడా మనం కంట్రోల్ అవుతుంది. తెల్లదోమ, పచ్చదోమ, తామర పురుగు, నల్లి మీద చాలా ఎఫెక్ట్గా పనిచేస్తుంది. ఇది రెండవ స్ప్రే అనమాట. సో నెక్స్ట్ నల్లి లేదనుకుంటే దీంట్లో కూడా మీరు కాంబినేషన్గా న్యూట్రియన్స్ ఇవ్వచ్చు. నెక్స్ట్ మూడో స్ప్రే ఏంటంటే మనకు ఐఎల్ ట్రాక్టర్ పండ వల్లది హెర్క్యులస్ కలిగి ఉంటుంది, ఇందులో వచ్చేసి మనకు డైఫెన్థ్రాన్ కలిగి ఉంటుంది, అదేవిధంగా అసిటామిఫ్రైడ్ కలిగి ఉంటుంది. సో దోమ, తామర పురుగు మీద చాలా ఎక్స్ట్రాగా పనిచేస్తుంది. దీని కాంబినేషన్గా వచ్చేసి మీరు అక్యూ స్ప్రే చేయొచ్చు. పెన్ పైరాక్సిమేట్ అనే టెక్నిక్ నల్లికి చాలా బాగా హెల్ప్ అవుతుంది కాబట్టి ఈ విధంగా మీరు దోమ, తామర పురుగు ఉంటే ఏం స్ప్రే చేసుకోవాలి, దాంతోపాటు నల్లి కూడా ఉంటే ఏం స్ప్రే చేసుకోవాలి అనేది మీకు ఖచ్చితంగా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా మీరు కాంబినేషన్లో స్ప్రే చేసుకోండి. నల్లి లేకుంటే మీరు ఈ దోమ మందుతో పాటు న్యూట్రిషన్స్ కూడా ఇవ్వచ్చు. సో ఆ విధంగా స్ప్రే చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకు కొరమండల్ వాళ్ళది కనిష్టర్ అని కూడా కలిగి ఉంటుంది. సో అందులో వచ్చేసి మనకు డైఫెన్థ్రాన్ కలిగి ఉంటుంది, అదేవిధంగా హెక్సిథైజన్ కలిగి ఉంటుంది. సో మనకు తామర పురుగు,
దోమత అమర్పురు నల్లి మీద చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇండోఫిల్ కంపెనీ నుంచి మనకు కొత్త ప్రోడక్ట్ అయితే రావడం జరిగింది. చాలా ఎక్సలెంట్ కాంబినేషన్ ఇది డైనట్ ఫిరాను, అదేవిధంగా దాంతో కాంబినేషన్ వచ్చేసి డైఫెన్ ఫిరాను. సో మనకు తెల్లదోమ పచ్చదోమ తమర్పురుగు నల్లి మీద చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే డిసైడ్ అండి. సో డిసైడ్లో వచ్చేసి మనకు ఎటోనోఫెన్ ప్లేస్మెంట్, అదేవిధంగా మనకు డైఫెన్ ఫిరాన్ అయితే కలిగి ఉంటుంది. సో మనకు తెల్లదోమ పచ్చదోమ తమర్పురుగు నల్లి మీద చాలా ఎఫెక్ట్గా పనిచేస్తుంది. సో డిసైడ్ కానివ్వండి, అదేవిధంగా మనకు ధనుక వాళ్ళది డిసైడ్ కానివ్వండి, అదేవిధంగా మనకు ఇండోఫిల్ వాళ్ళది కిబుకో కానివ్వండి, ఈ రెండింటి యొక్క ఫలితం రెండు ఒకే విధంగా ఉంటుంది. కాబట్టి రెండింటిలో ఏది స్ప్రే చేసినా నో ప్రాబ్లం అండి, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సో వీటితో పాటు మీరు న్యూట్రిస్ కూడా యాడ్ చేసుకొని స్ప్రే చేసుకోవచ్చు. సో మనకు దోమకి ఏం స్ప్రే చేసుకోవాలి, నల్లికి ఏం స్ప్రే చేసుకోవాలి, రెండు ఉంటే ఎటువంటి కాంబినేషన్ స్ప్రే చేసుకోవాలి అనేది మనకు క్లుప్తంగా అయితే ఇప్పుడు మీరు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఈ విధంగా మీకు ప్రాబ్లం తగ్గట్టుగా, సో మన తోటలో ఎటువంటి ప్రాబ్లం ఉంది, సో ముడత సమస్య ఏది ఉంది అనేది దానికి తగ్గట్టుగా మీరు ఈ కాంబినేషన్ ఎంచుకొని స్ప్రే చేసినట్లయితే మీకు ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుంది. ఎప్పుడైనా సరే మనకు ఈ 40 రోజుల నుంచి 50, 60, 70 రోజుల వరకు అయితే మనకు ఈ సమస్యలు అయితే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సో వీటిని కంట్రోల్ చేసుకుంటూ మొక్కకి కావాల్సిన పోషకాలు సమగ్రంగా ఇచ్చుకుంటూ, ఈ ఫంగిసైడ్ కూడా సమగ్రంగా మనం ఇచ్చుకుంటూ, ఈ మనం ఈ 60-70 రోజుల వరకు మనం ఈ తోటను ఈ ముడత వైరస్ నుంచి కాపాడుకోగలిగితే తప్పకుండా మీరు తర్వాతకి అధిక దిగుబడి రావడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ ప్రొడక్ట్ని అయితే బ్యాక్ టు బ్యాక్ స్ప్రే చేయండి, మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మీరు మధ్యలో ఖచ్చితంగా ఈ టెక్నికల్ మందులతో పాటు మధ్యలో ఒకసారి ఖచ్చితంగా ఆర్గానిక్ ప్రొడక్ట్ అయితే స్ప్రే చేయండి. సో ఆ విధంగా చేసుకున్నట్లయితే మనకు మొక్క యొక్క రెసిస్టెన్స్ పవర్ కూడా పెరుగుతుంది, అదేవిధంగా మొక్క మంచి గ్రోత్ రావడానికి, గుబురుగా రావడానికి, అయితే అధిక సైడ్ బ్రాంచెస్ రావడానికి చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి తప్పకుండా మీరు ఈ టెక్నికల్ మందుతో పాటు ఆర్గానిక్ ప్రొడక్ట్ కూడా స్ప్రే చేయండి, చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనం కూడా దర్బార్ అయితే స్ప్రే చేయించాము, విట్రో క్రాప్ సైన్స్ వారి దర్బార్ అనే ప్రొడక్ట్. ఇందులో వచ్చేసి మనకు 2 లిక్విడ్ బాటిల్స్ ఉంటాయి, 250 ml 250 ml, చాలా అంటే చాలా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది, చాలా మంచి ప్రొడక్ట్ అనమాట. సో ఇది 100% ఆర్గానిక్ ప్రొడక్ట్ అండి, 100 కి 200% చెప్తాను, ఇది 100 కి 200% ఆర్గానిక్ ప్రొడక్ట్. మనకు చాలా మంచి రిజల్ట్ అయితే ఉంది, మనకు పై ముడత కింది ముడత అదేవిధంగా వైరస్ మాది ముడత ఉన్నా కానీ క్లియర్ అవుతుంది. సో మనకు ముడత వచ్చిన చెట్టు కూడా మనకు 5-6 రోజుల్లో ఆ మెత్తదనం వచ్చి ఆ ముడుతున్న చెట్టు కూడా మంచి గ్రోత్ చిట్టి గురు అండి, చాలా చెన్నై గురు వస్తుంది. సో ఆ విధంగా గ్రోత్ రావడానికి అయితే ఛాన్సెస్ ఉంది ఈ ప్రొడక్ట్ తోటి. ఎక్సలెంట్ ప్రొడక్ట్ అండి, చాలా మంది రైతులు స్ప్రే చేశారు, మంచి రిజల్ట్ ఉందని చెప్తున్నారు. సో మనకు దర్బార్తో మనకు ముడత సమస్య కంట్రోల్ అవుతుంది, అదేవిధంగా మనకు మొక్క యొక్క రెసిస్టెన్స్ పవర్ పెరగడంతో పాటు మొక్క గ్రోత్, అదేవిధంగా మనకు సైడ్ బ్రాంచెస్ అధికంగా రావడానికి చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది. కాబట్టి మనం ఈ టెక్నికల్ మధ్యలో ఒకసారి ఇలాంటి ప్రొడక్ట్స్ స్ప్రే చేసినట్లయితే మొక్క మంచి గ్రోత్ రావడానికి, బ్రాంచెస్ రావడానికి, గుబురుగా రావడానికి మనకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా మీరు ఈ టెక్నికల్ మందులతో పాటు ఒకసారి దర్బార్ స్ప్రే చేయండి, మీకు 100 to 100% మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ కాంబినేషన్లో స్ప్రే చేయండి. మనకు మరింత సమాచారం కోసం మన వీడియోస్ని చూస్తూ ఉండండి, మీకు ఎప్పటికప్పుడు ఎటువంటి కాంబినేషన్ స్ప్రే చేయాలి అనేది మనము మాట్లాడుకుందాము. సో ఇప్పటి వరకు మనము 4 స్ప్రేలు అయితే చేశాము. సో 4వ స్ప్రే వచ్చేసి మనం దర్బార్ అయితే స్ప్రే చేశాము, ఎందుకంటే మనం బెనివే స్ప్రే చేసే ముందు మొక్క మంచి గ్రోత్ మీద ఉండాలి, ఎటువంటి ముడత సమస్య ఉండకుండా మంచి గ్రోత్ మీద ఉంటే గ్రోత్ మీద ఉండాలి కాబట్టి మనం దర్బార్ అయితే స్ప్రే చేయడం జరిగింది. సో మనకు అధిక సైడ్ బ్రాంచెస్తో మంచి గ్రోత్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ మనం బెనివే స్ప్రే చేసేందంటే మనం దర్బార్ తోటి వచ్చిన ఆ గ్రోతింగ్ ఆ బ్రాంచెస్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మనకు బెనివే అనేది తోడ్పడుతుంది. కాబట్టి ఆ విధంగా ఈ కాంబినేషన్లో అయితే స్ప్రే చేయడం జరిగింది. సో 5వ స్ప్రే వచ్చేసి మనం బెనివే అయితే స్ప్రే చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో దాని గురించి అయితే క్లుప్తంగా మాట్లాడుకుందాము. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.